అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు కశ్మీర్లో చిక్కుకున్నారు. బాధితులకి ఏపీ ప్రభుత్వ పరంగా సహాయం అందించే ప్రయత్నం జరుగుతోంది. నెల్లూరు నుంచి మా ప్రతినిధి విజయ్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగు యాత్రికులు అమర్నాథ్ యాత్రకనే వెళ్ళున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కూడా టెంపరీగా హాల్ట్లో పడినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం అందబోతుందో మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఎంతమంది యాత్రికులు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారని, నెల్లూరు నుంచి ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు అందబోతున్నాయి? ఈ నెల గత నెల 30వ తారీఖున నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవూరు మండలం రాజుపాలెం, అదేవిధంగా బొచ్చి ప్రాంతాలకు సంబంధించినటువంటి దాదాపుగా 47 మంది యాత్రికులు వీరందరూ కూడా నెల్లూరు నుంచి రైల్లో అమర్నాథ్ యాత్రకు బయలుదేరడం జరిగింది. అయితే ఈ నెల 8వ అమర్నాథ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో వస్తుండగా వీరు కాశ్మీర్ లో ఉన్నటువంటి శ్రీనగర్ ప్రాంతానికి అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ శ్రీనగర్ ప్రాంతం నుంచి నేరుగా వీరు ఆగ్రాకు వచ్చి ఆగ్రా నుంచి నెల్లూరుకు రావాల్సి వచ్చింది. అయితే ఒకసారిగా శ్రీనగర్ లో అల్లర్లు చెలరేగినటువంటి నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ విధించడంతో శ్రీనగర్ కి దగ్గరలో ఉన్నటువంటి పాల్తాల్ అనేటువంటి ప్రాంతంలో ఈ 47 మంది యాత్రికులు కూడా చిక్కుపోవడం జరిగింది. అయితే ఈ 47 మందిలో మహిళలు కూడా ఉన్నారు, కొంతమంది పెద్ద వయసు ఉన్నటువంటి వారు కూడా ఉన్నట్లుగా మనకి సమాచారం అంతా ఉంది. అయితే అక్కడ చిక్కుపోయినటువంటి ఈ 47 మంది యాత్రికులు కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి వారి బంధువులకు నిన్న సమాచారం ఇవ్వడం జరిగింది. 2 రోజుల నుంచి కూడా మేము ఎక్కడ కూడా బయటకు అడుగు వేయలేకపోతున్నాం అనేటువంటి సమాచారం ఇవ్వడం, వీరందరూ కూడా ఆగ్రా నుంచి 13వ తారీఖున బయలుదేరి నెల్లూరుకు ప్రత్యేక రైల్లో కూడా రావాల్సి ఉంది. అయితే ఆగ్రాకి ఏ విధంగా చేరుకోవాలి, అక్కడంతా కూడా వాహనాలు నిలిచిపోవడం, ఎక్కడ కూడా ఒక వ్యక్తి కూడా బయటకు రానటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా సెల్ఫోన్ నుంచి కూడా సమాచారం అందించలేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పి చెప్పుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఎందుకంటే వీరు నివాసం ఉన్నటువంటి ఓ ఇంట్లో 47 మంది కూడా అక్కడ తలదాచుకున్నారు. అయితే అక్కడ విద్యుత్ సదుపాయం లేకపోవడం, ముఖ్యంగా మంచినీరు కూడా దొరికేటువంటి పరిస్థితి లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వారి ఫోన్లన్నీ కూడా పూర్తిగా మోగిపోయినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే బంధువులు కూడా ఇప్పుడే మీడియాకు సమాచారం ఇవ్వడం, మీడియా ద్వారా కూడా ఈ వ్యవహారం ఒకసారిగా వెలుగుకు రావడంతో కూడా అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా వీరికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో, రాజపాలెం కావచ్చు, అదేవిధంగా బుచ్చి ప్రాంతాలకు సంబంధించినటువంటి వారి బంధువుల ద్వారా కూడా వీరి సమాచారం కనుక్కొని అక్కడి నుంచి క్షేమంగా కూడా వీరిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ 47 మంది ఏ ప్రాంతంలో ఉన్నారనేటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని కూడా అధికారులు గుర్తించలేకపోతున్నారు. పరితోష్, థ్యాంక్ యూ విజయ్.